అట్లయితే అమ్మగారి కింద చేయకూడదు మనం. అంతకంటే గొప్ప మంది మహానుభావులు కదా అని ఈ శకపుష్టుడు పుస్తకాన్ని దీన్ని ఏర్పాటు చేసినప్పుడు పోలా విక్రమ్ గారు, భగీరథ గారు అని ఇద్దరు రచయితలు, పొలిటికల్ విక్రమ్ గారు, సినిమా భగీరథ గారు రాశారు. అలానే రాజకీయ ప్రసంగాలు, శాసనసభ ప్రసంగాలు, చారిత్రక ప్రసంగాలు విక్రమ్ గారు రాశారు. ఆ తర్వాత వీటన్నింటిని వెట్టింగ్ చేయడానికి రావుల చంద్రశేఖర్ రెడ్డి గారు మాజీ రాజ్యసభ మెంబర్ని పెట్టుకున్నాం మా కమిటీలో. షరీఫ్ గారిని కూడా పెట్టుకున్నాం. వాళ్ళు కూడా నాతో పాటు పార్టీలో మొదటి నుంచి పనిచేసినటువంటి అది కాక దీనిలో ఆర్టికల్స్ అన్నింటినీ రికార్డు చేయాలంటే తెలుగు వన్ డాట్ కామ్ వాళ్ళ సేవలు తీసుకొని రవిశంకర్ గారి యొక్క సేవలతో ప్రతి ఒక్కళ్ళ అభిప్రాయాలు తీసుకున్నాం. అలానే ఇన్ని తీసుకుంటే వీటన్నింటినీ ఈ కాలంలో పుస్తకాలు చదివే ఓపిక లేదు మన పిల్లలకి. వెబ్సైట్ చూడటం బాగా అలవాటైపోయింది. అందుకని ఎన్టీ రామారావు గారి పేరుతో ఒక వెబ్సైట్ ఏర్పాటు చేయాలి అని ఆలోచించాం. ఆలోచిస్తే నాకు మిత్రుడు అశ్విన్, అట్లూరి అశ్విన్ గారు నాకు గుర్తొచ్చారు. వారు ఇక్కడే ఉన్నారు మీ మధ్య. అశ్విన్ గారు ఒక్కసారి వారు పాట రాసి నాకు ఫోన్ చేశాడు. ఎవరో చెప్తారట జనార్దన్కి చెప్తే ఈ పని జరుగుద్ది అని. నాకు అప్పుడు దాకా ఆయన తెలియదు. అప్పుడు వెంటనే నేను మాట్లాడి రోజు ఒక అరగంట మాట్లాడుకునేవాడు కనుక దాన్ని రిలీజ్ చేయించాం. ఆ విధంగా ఏర్పాటైనాక అడిగాను నేను, మళ్ళా ఫోన్ చేసి గుర్తొచ్చి ఎన్టీ రామారావు గారు అంటే నాకు దీనివల్ల అభిమానం, తప్పకుండా చేస్తానని. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వెబ్సైట్ మొత్తం ప్రతి పైసా ఖర్చు ఆయనే పెట్టి ఎన్నో గంటలు ఆఫీస్కి సెలవు పెట్టి పనిచేసిన రోజులు ఉన్నాయి. మేమంతా 10 నెలలుగా పనిచేశాం ఈ పని మీద. 10 నెలల్లో ప్రతి బుధవారం ఒక మీటింగ్ జరుగుతుంది అక్కడ లైవ్లో, అప్పుడే ఆన్లైన్లో ఉంటాడు. ప్రతి శనివారం ఒక మీటింగ్ జరుగుతుంది ఆన్లైన్లో, అప్పుడు ఆయన తీసుకుంటాడు. గంట, గంటన్నర, 2 గంటలు మీటింగ్ జరుగుతుంది. ఈ విధంగా 10 నెలల కృషి వలన ఈ 3 పుస్తకాలు, ఆ వెబ్సైట్ ఏర్పాటు చేశారు. ఇంకా దానిలో పనిచేశారు మహాపురుషులు, మైలురాళ్ళని, చిన్న చిన్న ఆయన రామారావు గారి గొప్ప ఎంతో ఉంది చదవట్లేదు. ముఖ్యమైన ఇందాక నేను చెప్పాను చూడండి, అలాంటి హైలైట్స్ అన్ని మహాపురుషులు, మైలురాళ్ళని నేను రాశాను. దాన్ని బాబు గారి చేత ఇనాగరేట్ చేయించాను. దానికి రఘు అని గుడివాడలో ఒక కుర్రాడు, సినిమా పోర్షన్ అంతా ఆయన నాకు సహాయం చేశాడు, రాజకీయ పోర్షన్ అంతా నేను చేశాను. అది కాక ఇదంతా డిజిటల్ మార్కెటింగ్ చేయాలి కనుక ప్రజలకు అందజేయాలని మండవ సతీష్ గారు పనిచేశారు. అలానే దీనిలో ఫోటోలు 100 పేజీలు చేశాను, 90 పేజీలకి ఎన్టీ రామారావు గారి పోయిని పోగా వెతికి వెతికి శోధించి శోధించి. ఇంకా మీ దగ్గర ఒక దగ్గర ఉన్న ప్రపంచంలో రామారావు గారికి సంబంధించిన సమాచారం ఉంటే దయచేసి మాకు అందజేయండి, భావితరాలకు అందే విధంగా చేస్తాం. ఆ ప్రయత్నంలో తోటకూర ప్రసాద్ గారు అని మీ ఎన్ఆర్ఐ ఉన్నాడు, చాలా మాజీ ప్రెసిడెంట్ జనార్దన్ గారు అక్కడికి వచ్చినప్పుడు కలిశాడు, నువ్వు మంచి పని చేస్తున్నావు,
దీనిలో ఇంకా నీకు సమాచారం కావాలంటే మనసు ఫౌండేషన్ ఉంది. ఆ ఫౌండేషన్ వాళ్ళు కోటి పత్రాలను చరిత్రకు ప్రాధాన్యత ఉన్నటువంటి వాటన్నింటినీ స్కాన్ చేశారు. అంటే వాళ్ళ దగ్గర నుంచి కొన్ని ఎన్టీ రామారావు గారి ఫోటోలు తీసుకున్నారు. కనుక పారా అశోక్ అనే ఆయన్ని దీంట్లో డెప్యూటీ చేశారు. అందరిని కూడా 15 మందిని సమీకరించి మేము ఈ కార్యక్రమం ముందుకు తీసుకొని ఫోటోలు జరిగింది. అప్పుడు బాబు గారికి తెలియజేశాం, ఇలా ఎంత చేశామండి, ఎలా చేద్దాం ప్రోగ్రామ్ అంటే ఆయన 2 ప్రోగ్రాములు పెట్టినాము, ఒకటి విజయవాడ 2 హైదరాబాద్లో చేస్తే బాగుంటుంది, మీరు రావాలంటే వస్తున్నాను.